నమస్తే అండి, స్వస్థ శివంకి స్వాగతం. దసరా నవరాత్రుల్లో మూడవ రోజున అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. మూడవ రోజున అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు. ఈరోజు వీడియోలో అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలో రెండు గ్లాసుల మినపప్పు వేసుకొని బాగా కడిగి మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి. మినపప్పు నానిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ నూనెను మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినపప్పును కొంచెం ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గారెలు క్రిస్పీగా రావడం కోసం నేను మినపప్పును మెత్తగా గ్రైండ్ చేసుకోవడం లేదు. మీకు కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. తరువాత గార్ల పిండిలో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మూడు, అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూను, మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్, జీలకర్ర వన్ టీ స్పూన్, కొంచెం కరివేపాకు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తరువాత ఒక పాలిథిన్ కవర్ కానీ ఒక అరిటాకు కానీ తీసుకొని చేతికి అరిటాకుకి నూనె రాసుకొని కొంచెం పిండిని తీసుకొని గారెలాగా చేసుకొని నూనెలో వేసుకోవాలి. ఇలా గారెలను నూనెతో అద్దుకుంటే వేడి నూనెలో వేసినప్పుడు నూనె పైకి చిమ్మకుండా ఉంటుంది. గారెలను నూనెలో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గారెలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోవాలి. మూడవ రోజున శ్రీ గాయత్రీదేవి అమ్మవారికి నైవేద్యంగా అల్లంగారెలు రెడీ అయిపోయాయి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.